మీడియా సోషల్ మీడియా ఇది కాదు కావాల్సింది ఈ ప్రభుత్వం ప్రశ్నను ప్రశ్నించే వాడిని చంపాలనుకుంటుంది వాడు మీడియాలు ఉండని సోషల్ మీడియాలు ఉండని ఊర్లో ఉండని ఎక్కడను ఉండని ఊర్లో ప్రశ్నిస్తే వార్డ్ మెంబరో సర్పంచో దాడి చేసాడు నియోజకవర్గంలో ప్రశ్నిస్తే ఎమ్మెల్యే దాడి చేసాడు హైదరాబాద్లో ప్రశ్నిస్తే ప్రభుత్వం ముఖ్యమంత్రి పోలీసులు దాడి చేశారు అంటే ఎక్కడైనా ప్రశ్న ప్రశ్నించే వాడిని ప్రశ్నను ప్రశ్నించే వాడిని చంపాలనేది ఈ ప్రభుత్వ ప్రయత్నం అయితే ఇప్పుడు నాకు కొత్తగా ఒక కథ గుర్తొస్తా ఉంది పాషం యాదగిరన్న సర్వసంగ పరిత్యాగి మామూలుగా అయితే ఒక దనమటర సన్యాసిలాగా ఒక అడవిలో పోయి కూర్చుండంట పాషం యాదగిరన్న లాంటివి పోషం యాదగిరన్న అని అనుకుందాం ఎందుకంటే మనందరికి పెద్దోడు కాబట్టి కూర్చుంటే ఒక ఎలుక చుట్టూ తిరుగుతూ ఉంటే దగ్గరన నాలుగు గింజలు వేసింది ఆ ఎలుకకు తిని సన్నిహితం అయిపోయింది అన్నకరే ఎలుక మీద ప్రాణం పుట్టింది ఈ ఎలుక బాగుంది అనుకున్నాడు ఒక పిల్లొచ్చి ఆ ఎలుకను తిన్నదంట పిల్లొచ్చి ఎలుక తింటా ఉంటే ఎలుక ఊరికొచ్చి పాషమన్న దగ్గర ఆ సంక్రాంతి వచ్చింది అరే ఎట్లా కాదు పిల్లి తింటాంది కాబట్టి మనం ఎలుకనే పిల్లిని చేసేట్లా అని చెప్పి ఆ ఎలుకను పిల్లిని చేసింది పిల్లి మీద ప్రేమ పుట్టింది అన్నకు ఎందుకంటే ఆయన చేసినటువంటి పిల్లి కాబట్టి తర్వాత ఆ పిల్లిని ఇంకొక కుక్క వచ్చి తింటా ఉందంట అరే ఈ ఎలుక కుక్క అంటే పిల్లి కంటే కుక్క గొప్పది కాబట్టి కుక్కను చేస్తే సరిపోద్దని మళ్ళీ ఆ కమండలంలో నీళ్ళు తీసి ఆ పిల్లిని కుక్కను చేసింది ఇట్లా ఇట్లా మారి 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 ఏమైపోయిందంటే ఒక సింహాన్ని తయారు చేసింది ఆఖరుకు ఎలక పోయి సింహం అయింది అది సింహం అయిన తర్వాత సింహం మనసులో మాట ఏమొచ్చిందంటే నా సంగతి అంతా పాషం యాదగిరికి తెలుసు కాబట్టి పాషం యాదగిరిని లేకుండా ఏ సరిపోతుంది కదా ఇదన్నా ఆయన ఎలక నుంచి సింహం అనేటువంటి విషయం ఎవరికి తెలియదు అనుకుంది కానీ యాదగిరి అన్న లాంటి వ్యక్తికి ఎలక నుంచి సింహాన్ని చేసినప్పుడు సింహం నుంచి ఎలకని చేసినప్పుడు కూడా తెలుసు కదా ఆ మనుషుల విషయం అర్థమయ్యారే నన్ను తినడానికి సింహం ఆలోచన చేస్తుందని మళ్ళీ కమండలంలో నీళ్ళు తీసి సింహం మీద చల్లి మళ్ళీ ఎలకని చేసింది ఇలా పరిస్థితి ఏంటంటే ఎలక లాంటి కేసీఆర్ను తీసుకొచ్చి సింహం చేసింది మనము యాదగిరి అన్న మనమే మనం కమండలంలో నీళ్లు చల్లాం వీడు గొప్పోడు కావాలనుకున్నాం చంద్రబాబు నాయుడుకు దీటైనడు అనుకున్నాం కాంగ్రెస్ పార్టీని ఎదిరిస్తాడనుకున్నాం రాష్ట్రం తెస్తాడనుకున్నాం మనమే ఎలక లాంటివన్నీ తీసుకొచ్చి ఇలా సింహాన్ని చేసిన వాళ్ళము ఈ సింహం ఈ ఎలకని చేసిన వీళ్ళనే తినడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎలకని చేసినప్పుడు మనకు పెద్ద సమస్య కాదు ఎందుకంటే మనకు ఆ టెక్నిక్ ఏందో తెలుసు కాబట్టి ఆ టెక్నిక్ ఏంటంటే ఇలా మీడియా మనమే మీడియాలో వాడు పెద్దోడు వాడు గొప్పోడు వాడు చాలా మంచి వ్యక్తి బాగా చేసిండు అని చెప్పి రాసి 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 ఎలుక అనుకునేటోడు సింహం అయ్యేటట్లు చేసినాం ఇవాళ కూడా మనం ఇది సింహం కాదు ఇది రూపాంతరం చెందినటువంటి ఎలుక అని చెప్పి రాయడానికి మనం సన్నద్ధమవుతున్నాం ఆ నీళ్లు చల్లుతున్నాం కాబట్టి ఆ నీళ్లు చల్లకుండా అడ్డుకోవడం కోసం ఇలా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేసి మనల్ని అడ్డుకుంటా ఉన్నాడు ఆయన నిజస్వరూపం తెలిసిన వాళ్ళం ఎవరమంటే ఇక్కడ యాదగిరన్న మీడియా ప్రతినిధులం మనం కాబట్టి ఈ నిజం బయటకు పోకుండా ఉండడం కోసం చేస్తున్నటువంటి దుర్మార్గం ఇలా కేసీఆర్ చేస్తున్నది కాబట్టి మంత్రజలం మన దగ్గరనే ఉన్నది మంత్రజలం ప్రభుత్వం దగ్గర లేదు మంత్రజలం మన దగ్గరనే ఉన్నది కాకపోతే మనం ఆ మంత్రజలాన్ని చల్లడానికి వెనక ముందైతా ఉన్నాం ఎందుకైతే అన్నంటే మరి వీడు పోతు ఇంకోడేవాడు మనకు వచ్చే మొట్టమొదటి ప్రశ్న మన వాళ్ళకి వచ్చే మొట్టమొదటి ప్రశ్న అంటే నిజమైన నిజధారపై మరి ఈయన పోతు ఇంకోడేవాడు వాడు మతోని మాదాయ వీడి కులోని మాదాయ వీడి ప్రాంతోని మాదాయ వాడు ఇంకోటి అవినీతి పరుడాయ ఈ రకంగా లక్ష కారణాలు చెప్పుకుంటా ఏదో ఒకటి ఉన్నది వీడే అనే కాడికి వస్తున్నటువంటి పరిస్థితి ఎలా మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి మన మొట్టమొదటి లక్షణం ఏం కావాలంటే ఈ సింహం అనుకున్నటువంటి దీన్ని మనం మళ్ళీ ఎలకం చేయాల్సిందే ఖచ్చితంగా గద్దె దించాల్సిందే దింపాల్సిందే ఈ గద్దె దింపడంలో ప్రధాన భూమిక పోషించాల్సినటువంటి వ్యక్తులు ఎవరంటే అక్షరాన్ని ఉపయోగించేటువంటి వాళ్ళము జ్ఞానాన్ని ఉపయోగించేటువంటి వాళ్ళము మాటను ఉపయోగించేటువంటి వాళ్ళము మన ఈ యుద్ధంలో ప్రజాస్వామ్య యుద్ధంలో మన ఆయుధాలు అక్షరాలే మన ఆయుధాలు మన మాటలే మన ఆయుధాలు మన రాతలే కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆయుధాలను పూర్తిగా పక్కన పెట్టి ఇవాళ ఒక ఆయన చెప్పినట్టుగా ఇందాక అన్న కూడా చెప్పిండు అసలు జర్నలిస్టులే కారు సోషల్ మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు జర్నలిస్టు కారు అంటే అసలు ఎవరు జర్నలిస్టు ఒక ఉదాహరణ మరి నేను మాట చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు ఆంధ్రభూమి ఎడిటరు గజ్జల మల్లారెడ్డి గారు ఉండ్రి నా గజ్జల మల్లారెడ్డి గారు పెద్ద బాగా రాసిండు చేసిన కానీ జర్నలిజం చదివి ఎంఎల్ చేసి డిగ్రీలు చేసి తీసుకొని వచ్చి ఎడిటర్ కాలే ఆయన మరి ఆయన జర్నలిస్ట్ కాదా మరి అల్లంనారాయణ గారి భాషలో ఆయన రాసింది కదా ఆయన ప్రశ్నించింది కదా ఆయన కదా మనకు పాఠాలు నేర్పిండు కదా ఆయన దగ్గర నేను నేర్చుకున్నాం కదా
మరి ఆయనకి ఎవడు జర్నలిస్ట్ అని గుర్తింపించిండు? ప్రజలు గుర్తింపియాలని అక్రిడేషన్ కార్డుతోని బస్ పాస్ వస్తుంది కావచ్చు కానీ నీ అక్రిడేషన్ కార్డుతోని ప్రజల దగ్గర గుర్తింపు రాదు. ప్రజల దగ్గర గుర్తింపు ప్రశ్నించిన వాడికే వస్తుంది. కాబట్టి ప్రశ్ననే అన్నిటికంటే ముఖ్యమైనది. ప్రశ్నించే ప్రతి ఒక్కడు జర్నలిస్ట్. నీకు జర్నలిస్ట్కి అప్రవేషన్ ఏంది? నువ్వు ఏం చెప్తావు? మీడియా ప్రధాన మీడియా, ప్రత్యామ్నాయ మీడియా. నువ్వు ప్రధాన మీడియా అమ్ముడు పోయింది అని నీ చేతులలో ఉందని అనుకున్నావు, ప్రత్యామ్నాయ మీడియా వస్తుంది. ఇప్పుడు గోడల మీద అయితే రాస్తుంటాం కదా, ఏది మనకు సంబంధించిన ఏ అంశం వచ్చినా అప్పుడు గోడల మీద రాస్తుంటుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి. ఎందుకు రాస్తాను? పిచ్చల మీద రాసిన ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి అని చెప్పి గోడల మీద రాస్తే 100 మంది చూస్తారు కాబట్టి, అది చూసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు కాబట్టి, ప్రభుత్వం నిరంకుశంగా ఉంది అనుకుంటారు కాబట్టి అది చూడాలని చెప్పి రాసిన. అది కూడా జర్నలిజమే. దాని తర్వాత కరపత్రాలు వేసినాం, అది కూడా జర్నలిజమే. ఇలా సోషల్ మీడియాలో మా గోడల మీద పోస్టర్లు వేసినాం, అది కూడా జర్నలిజమే. ఇలా సోషల్ మీడియాలో పోస్టర్లు వేస్తున్నాం. కాబట్టి జర్నలిజం ఏది అనేది దీనికి నిర్వచనం లేదని నేను అనుకుంటా ఉన్నా పూర్తిగా. అంటే నాకు యాదగిరి గారు సవరణ చేయాలి దీనికి. కాబట్టి ఏదైనా ప్రత్యామ్నాయ మీడియా అనేది ఖచ్చితంగా ఉంటుంది. జర్నలిస్టుకు ప్రభుత్వ గుర్తింపు అవసరం లేదు. జర్నలిస్ట్కు అక్రిడేషన్ కార్డు అవసరం లేదు. దయచేసి అందరు గుర్తించాలి. అక్రిడేషన్ల కళ్ళ కోసం ధర్నాలు, ఉద్యమాలు, పోరాటాలు చేసిన అవసరం లేదు. నువ్వు జర్నలిస్ట్గా నేను గుర్తించాలి, ప్రజలు గుర్తించాలి, ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజల పక్షాన ప్రశ్నించాలి. కాబట్టి ఆ ప్రశ్నించే వ్యక్తి ప్రతి ఒక్కరు జర్నలిస్టే. నాకు తెలిసి షోయబుల్ అఖార్ కూడా అక్రిడేషన్ కార్డు లేదు, అప్పటి ప్రభుత్వం ఇయ్యలేదు. కమ్మర్ ఆయన జర్నలిస్ట్ కాదా? కాబట్టి ఈ దశలో షోయబుల్ అఖార్ యొక్క వారసులుగా మనం ముందరకు పోతాం కాబట్టి ప్రశ్నిస్తూనే ఉన్నాం. ప్రశ్నించే వాడిని చంపగలడేమో ఇలా. కప్పర్ ప్రసాద్ ప్రశ్నిస్తే కప్పర్ ప్రసాద్ని చంపవచ్చు, మాట్లాడకుండా చేయొచ్చు. పల్లెరవి కుమార్ ప్రశ్నిస్తే పల్లెరవి కుమార్ని చంపవచ్చు. కానీ ప్రశ్నించే వాడిని చంపగలడేమో, కానీ బాగా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు, ప్రశ్నను చంపలేరు. ప్రశ్నను చంపేటువంటి ప్రభుత్వం ఇక్కడనే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రశ్న పుడుతూనే ఉంటుంది, ప్రశ్నిస్తూనే ఉంటుంది. ప్రశ్నను చంపడం అంటే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడమే. కాబట్టి నువ్వు దగ్గర చెప్పేటువంటి సమాధానం లేదు. నువ్వు ఈ ప్రశ్న అడిగేటువంటి ప్రజలకు నువ్వు సమాధానం చెప్పలేవు కాబట్టి ప్రశ్నను చంపాలనుకుంటున్నావు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, సోషల్ మీడియా మెయిన్ మీడియా కాదు, ప్రశ్నించే ఎవరి పక్షానైనా సరే మేము తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్గా నిలబడతాం, వాళ్ళ వెంట ఉంటాం, ఏ పోరాటమైనా ముందుకొస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కరుణాకర్ రెడ్డి అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.